మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఇస్ యువర్ విజయ్ సార్. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్ పరంగా మనకు ఒక ఇంపార్టెంట్ చాప్టర్గా ఉండేటటువంటిది బేసిక్ సిన్ మీట్ ప్రొడక్షన్ అండ్ హ్యాండిలింగ్. మరి ఈ యొక్క టాపిక్కు అనుబంధంగా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదే ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్, వివిధ రకాల మాంసాలను గుర్తించేటటువంటి పద్ధతులకు సంబంధించి మనము ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. మానవుడు వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి వాటి నుంచి అనేక రకాల ఉత్పత్తులను పొందుతూ ఉన్నాడు. అందులో భాగంగానే మాంసము అనేటటువంటిది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్రోడక్ట్గా మనము జంతువుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ వివిధ రకాల జంతువులకు సంబంధించిన మాంసము యొక్క నాణ్యతను నిర్ధారించడంలో అనేక రకాలైనటువంటి ప్రాథమిక పరీక్షలు అనేటటువంటివి ఉంటాయి. సో వెన్ వీ కమ్ టు దీస్ ప్రైమరీ టెస్ట్ రిలేటెడ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద మీట్, మరి ఆ దానిలో భాగంగా మనము కొనబోతున్నటువంటి లేదా చూస్తున్నటువంటి మాంసము నాణ్యత అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద మీట్ ఈజ్ మోర్, డెఫినెట్లీ ద న్యూట్రిటివ్ వాల్యూ విల్ బి ఇంక్రీజ్డ్. సో పోషక విలువలు పెరగడానికి మాంసము యొక్క నాణ్యత అనేటటువంటిది చాలా ముఖ్యం. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారి మహాశివరాత్రి సందర్భంగా భారీ ఆఫర్స్. ఫిబ్రవరి 15, 16, 17, 18 కేవలం 4 రోజులు మాత్రమే. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ, డిజిటల్ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ, వార్డు శానిటేషన్, హార్టికల్చర్ సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్ సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశు సంవర్ధక శాఖ సహాయకుడు, ఆల్ సబ్జెక్ట్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్, స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమ ఫ్యాకల్టీ చే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 10% డిస్కౌంట్ కూపన్ కూడా అవైలబుల్ గా ఉంది విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 1399 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 3 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్, ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జేఎల్ పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలతో 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాగి, పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్
కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వాలిడిటీ తో పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగోగి పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వాలిడిటీ తో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగోగి పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వాలిడిటీ తో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగోగి పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వాలిడిటీ పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును తెలంగాణ టిఆర్టి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ జీకే గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వాలిడిటీ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ టిఆర్టి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విద్యా దృక్పథాలు పిఐఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వాలిడిటీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే మరి ఇందులో భాగంగా ప్రధానంగా ఈ మాంసాలను గుర్తించడంలో మూడు పద్ధతులను వినియోగించడం జరుగుతుంది సో వాట్ ఆర్ ద త్రీ మెథడ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద మీట్ సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ మెథడ్ భౌతిక పద్ధతులు ఫిజికల్ మెథడ్స్ భౌతిక పద్ధతులు నంబర్ టూ రసాయన పద్ధతులు కెమికల్ మెథడ్స్ నంబర్ త్రీ జీవ సంబంధ పద్ధతులు బయలాజికల్ మెథడ్ రైట్ సో దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద మీట్ సో ఇక్కడ మనం చూసుకుంటే భౌతిక పద్ధతులకు వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఫిజికల్ మెథడ్స్లో మాంసము యొక్క రంగు వాసన అనేటటువంటిది ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది అలాగే కొవ్వు యొక్క స్థాయి ముఖ్యంగా మనకు మాంసం పరంగా చూసుకున్నప్పుడు ఆవులు గేదెలు వీటి యొక్క మాంసాన్ని బీఫ్ అనే పేరుతో పిలుస్తాం గొర్రె మేక ఇటువంటి మాంసాన్ని మటన్గా పిలుస్తారు ఓకేనా కోళ్ల మాంసాన్ని చికెన్ అనే పేరుతో పిలుస్తాం రైట్ మరి ఇక్కడ గుర్రము మాంసాన్ని తీసుకుంటే చెవులైన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు సో మరి ఈ మాంసాలకు సంబంధించి ప్రాథమికంగా మనం చూసినప్పుడు దాని యొక్క రంగు వాసన మరియు కొవ్వు యొక్క స్థితి అనేటటువంటివి ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సో వీటిని ఆధారం చేసుకొని భౌతిక పద్ధతుల ద్వారా ఏం చేస్తారు మాంసమును యొక్క నిర్ధారణ చేసుకోవడం లేదా మాంసము యొక్క నాణ్యతను గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది మరి ఇందులో భాగంగా మనం తీసుకుంటే ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టర్మ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్బుల్డ్ మీట్ అంటారు మార్బుల్డ్ మీట్ సో ఏంటి యొక్క మార్బుల్డ్ మీట్ అంటే మార్బుల్డ్ మీట్ అంటే మార్బుల్డ్ మాంసం అంటే అర్థము సర్వసాధారణంగా జంతువుల యొక్క
మాంసాన్ని మనం తీసుకున్నప్పుడు ఓకేనా ఆ జంతువుల యొక్క మాంసంలో కండర పోగుల మధ్యలో కొవ్వు అనేటటువంటిది మనకు కనిపిస్తుంది అలా కండర పోగుల మధ్య నిర్దిష్టంగా ఉన్నటువంటి ఈ యొక్క కొవ్వు పదార్థాన్ని ఓకేనా కొవ్వు పదార్థాన్ని మనము ఏంగా పిలుస్తాము సో దాన్ని మనము మార్బుల్ ఓకేనా మార్బుల్డ్ మీట్ అనేటటువంటి పేరుతో ఈ మార్బుల్డ్ మీట్ అనేటటువంటిది ఎందుకు ఏర్పడుతుందయ్యా అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ ద టేక్ అంటే ఆ జంతువులు తినేటటువంటి ఆహారపు అలవాట్లను బట్టి వాటికి ఇస్తున్నటువంటి ఆహార పదార్థాల నాణ్యతను బట్టి ఈ యొక్క మార్బుల్డ్ మీట్ అనేటటువంటిది తయారు కావడం జరుగుతుంది సో వాట్ ఈజ్ మెంట్ బై మార్బుల్డ్ మీట్ మీన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫ్యాట్ బిట్వీన్ ద మజిల్ ఫైబర్స్ సో కండర పోగుల మధ్య కొవ్వు అనేటటువంటిది ఏర్పడితే ఈ కొవ్వులో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఓకేనా సో అన్సాచ్యురేటెడ్ అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి మాంసము యొక్క నాణ్యత ఎక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సో కాబట్టి మార్బుల్డ్ మీట్ అనేటటువంటిది ఇక్కడ మనము భౌతిక పద్ధతులలో కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఐటమ్గా నా మాంసాన్ని గుర్తించడంలో ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా రైట్ నౌ ఇప్పుడు ఈ మాంసాల పరంగా చూసుకున్నప్పుడు ఆవులు గేదెలకు సంబంధించినటువంటి దాన్ని మనము బీఫ్ అనే పేరుతో పిలుస్తారని చెప్పాను మరి బీఫ్ మాంసానికి సంబంధించి తీసుకుంటే సో బీఫ్ ఓకే సో బీఫ్కు సంబంధించి తీసుకుంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ దిస్ బీఫ్ అంటే ఇక్కడ మనకు లభించినటువంటి బీఫ్ మాంసము లేతదా ముదురుదా ఏ అంశాలను ఆధారంగా చేసుకొని మనము ఇక్కడ గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది సో తీసుకుంటే ఇక్కడ లేత ముదురు అంటే లేత ఆవులు గేదెల నుంచి తీసుకున్నది కావచ్చు ముదురు ఆవులు గేదెల నుంచి కలెక్ట్ చేసినటువంటి మాంసము కావచ్చు ఇక్కడ లేత అనేటటువంటికి వచ్చినప్పుడు సర్వసాధారణంగా యంగ్గా ఉన్నటువంటి జంతువుల నుంచి కనుక కలెక్ట్ చేస్తే అది లేత ఎరుపు రంగులో కనిపిస్తుంది ఓకే సో లైట్ రెడ్ కలర్లో మనకు ఉంటుంది అదే ఇక్కడ తీసుకుంటే ఇట్ విల్ బి ముదురు ఎరుపు రంగులో మనకు కనిపించడం జరుగుతుంది ముదురు ఎరుపు ఓకేనా సో లేత మాంసం అయితేనేమో లేత ఎరుపు రంగులో ఉంటుంది ముదురు జంతువు యొక్క మాంసం అయితేనేమో ముదురు ఎరుపు రంగులో ఉంటుంది తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మరొక విశిష్ట లక్షణముగా మాంసపు పోగుల మధ్య ఓకేనా మాంసపు పోగుల మధ్య కొవ్వు అనేటటువంటిది మాంసపు పోగుల మధ్య కొవ్వు లేత జంతువు యొక్క మాంసం అయితే తక్కువగా ఉంటుంది ఇక్కడైతే ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఓకే సో ముదురు జంతువులోనైతేనేమో ఎక్కువగాను లేత జంతువులో అయితేనేమో కొవ్వు తక్కువగాను ఉండేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది తర్వాత లేత జంతువు నుంచి తీసినటువంటి కొవ్వు తెలుపు రంగులో ఉంటే ఓకేనా బీఫ్లో ముదురు జంతువు నుంచి కలెక్ట్ చేసినటువంటి బీఫ్ పసుపు వర్ణంలో ఉంటుంది సో బీఫ్ యొక్క క్వాలిటీ పరంగా మనం చూసుకున్నప్పుడు లేత జంతువు యొక్క శరీరం నుంచి తీయబడిన మాంసం అయితేనేమో సరే లేత జంతువు యొక్క శరీరంలో ఉన్నటువంటి కొవ్వు అయితేనేమో తెలుపు రంగులో ఉంటే సో కొవ్వు తెలుపు రంగులో ఉంటే అదే ముదురు జంతువు యొక్క జంతువు నుంచి తీసినటువంటి కొవ్వు ఎలా వల్ల ఉంటుంది పసుపు వర్ణంలో ఉంటుంది సో దాన్ని బట్టి మనము ఆ మాంసము ముదురు జంతువుదా లేత జంతువుదా అనేది కూడా గుర్తించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది తర్వాత లేత జంతువు యొక్క మజ్జ బోన్ మ్యారో మజ్జ అనేటటువంటిది తెలుపు వర్ణంలో కనపడవచ్చు అంటే ఎరుపుదనం తక్కువగా ఉంటుంది అదే ఇక్కడికి వచ్చినప్పటికీ మజ్జ బాగా ఎర్రగా కనబడుతుంది అలా మజ్జ బోన్ మ్యారో అనేటటువంటిది ఎరుపుగా ఉంటే సో అది ముదురు జంతువు యొక్క మాంసముగాను మజ్జ అనేటటువంటిది లేత వర్ణంలో కనుక కనిపిస్తే అది లేత జంతువు యొక్క మాంసంగా మనం నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది సో బీఫ్ పరంగా చూసుకున్నప్పుడు దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ద
దట్ టు బి రిమెంబర్డ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద మీట్. ఓకేనా? రైట్. ఇక తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే వీల్ అనేటటువంటి పదాన్ని కూడా వాడుతూ ఉంటారు. మరి వీల్ అంటే అర్థం ఏంటి? వీల్ ఈజ్ నథింగ్ బట్ యంగ్ కాఫ్, లేత దూడ యొక్క మాంసాన్ని, లేత దూడ యొక్క మాంసాన్నే మనం ఏమని పిలుస్తామో వీల్ అనే పేరుతో పిలుస్తారు. సర్వసాధారణంగా లేత దూడలను కూడా మనకు మాంసము యొక్క ఉత్పత్తికి వినియోగించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందులో భాగంగా తీసుకున్నప్పుడు ఇలా లేత దూడల నుంచి కలెక్ట్ చేసేటటువంటి మాంసాన్నే వీల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ వీల్ మాంసము క్వాలిటీస్ పరంగా లేదా ఐడెంటిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు వీల్ మాంసం అనేటటువంటిది పాలిపోయిన రంగులో కనిపిస్తుంది. పాలిపోయిన రంగులో, సో పాలిపోయిన వర్ణంలో మనకు అది కనిపిస్తుంది. రైట్? దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ. నెక్స్ట్, మెత్తగా ఉంటుంది మాంసము. మాంసం మెత్తగా ఉండడం ఒక లక్షణం అయితే తెల్లటి కొవ్వును కలిగి ఉంటుంది. ఇలా లేత దూడల నుంచి సేకరించేటటువంటి మాంసాన్నే మనం ఏమంటాం? వీల్ అనే పేరుతో పిలుస్తారు. సో ఈ యొక్క వీల్కు సంబంధించి తీసుకున్నప్పుడు మాంసము మెత్తగా తెల్లటి కొవ్వును కలిగి ఉంటుంది, పాలిపోయిన వర్ణంలో ఉంటుంది. రైట్? సో దట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ అ వీల్ మై మీట్. ఇక నెక్స్ట్ మటన్కు సంబంధించి మనం వస్తే, మటన్ పరంగా చూసుకున్నప్పుడు దానికి ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈ మటన్ అనేటటువంటిది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తాము? మనకున్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ, తర్వాత వీటి నుంచి. ఓకే, సో ఇక్కడ షీప్, గోట్ నుంచి కలెక్ట్ చేసేటటువంటి మీట్నే మనం ఏమంటున్నాం? మటన్ అని పిలుస్తారు. మరి మటన్కు సంబంధించినటువంటి క్వాలిటీస్ పరంగా చూసుకున్నప్పుడు, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద మటన్? ఈ మటన్కు సంబంధించి తీసుకుంటే సర్వసాధారణంగా మటన్ అనేటటువంటిది, ఓకేనా, అమ్మోనియా వాసనను కలిగి ఉంటుంది. సో దట్ ఈజ్ అ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అమ్మోనియా వాసన. ఇఫ్ ద స్మెల్ గివ్స్ లైక్ అమ్మోనియా కెమికల్, అమ్మోనియా లాంటి వాసన వచ్చిందంటే ఖచ్చితంగా అది మనం మటన్గా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కండర పోగులు గట్టిగా ఉంటాయి. సో ద మజిల్ ఫైబర్స్ గట్టిగా ఉన్నటువంటి ఉండే కండర పోగులు మటన్ యొక్క లక్షణం. రైట్? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ కొవ్వు అనేటటువంటిది తెలుపు వర్ణంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పసుపు వర్ణంలోకి రాదు. తెలుపు వర్ణంలో కొవ్వు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది మటన్గా మనం అర్థం చేసుకోవాలా? ఓకేనా? ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఎలా ఎక్కడొస్తుందంటే, లేత బీఫ్ను, లేత జంతువుల యొక్క అంటే వీల్ యొక్క మాంసాన్ని మనకు మటన్తో మిక్స్ చేసినప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి అక్కడ కూడా మనం నిర్ధారణ చేసుకోవడానికి ఇక్కడ ఈ పాయింట్ ఏంటది, కండర పోగులు గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది మటన్గా మనం గుర్తుపెట్టుకోవాలా? తర్వాత తెలుపు వర్ణంలో ఉన్నటువంటి కొవ్వును కలిగి ఉండడము ఈ మటన్కు ఉండేటటువంటి లక్షణాలలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో దట్స్ వాట్ అమ్మోనియా వాసన, గట్టిగా ఉండే కండర పోగులు తెలుపు వర్ణంలో ఉంటుంది. ఓకేనా? తర్వాత కొవ్వు కూడా గట్టిగా ఉంటుంది, అది కూడా మరొక లక్షణం. సో తెలుపు వర్ణంలో ఉండడంతో పాటు గట్టిగా ఉండేటటువంటి లక్షణము కొవ్వుకు ఉంటుందన్నమాట. ఓకే? తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్గా మనం తీసుకుంటే మజ్జ, ద బోన్ మ్యారో ఈజ్ రెడ్ కలర్లో ఉంటుంది. సో మజ్జ ఎరుపు వర్ణంలో ఉంటుంది. సో ఈ లక్షణాలను బట్టి ఆ మాంసానికి సంబంధించి మనము మటన్గా నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? మరి ఈ మటన్కు సంబంధంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్కసారి యంగ్ గోట్ కానీ షీప్ను కానీ కట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక 6 నుంచి 9 నెలల వయసు లోపులో ఉన్నటువంటి ఈ గొర్రెలను కానీ మేకలను ముఖ్యంగా ఆ మాంసం కొరకు వినియోగిస్తారు. అలా 6 to 9 months లోపల ఉన్నటువంటి వీటిని మాంసం కొరకు వినియోగిస్తే ఆ మాంసాన్నే మనము చెవాన్ అని పిలుస్తాం. ఏమంటారు? చెవోన్. సో ఈ యొక్క చెవోన్ అంటే అర్థము, ఇట్ ఈజ్ నథింగ్ బట్ చెవోన్.
ఓకే ఇట్ ఈస్ ఎ మీట్ ఆఫ్ యంగ్ గోట్ సో ఈ యొక్క పదాన్ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ యుఎస్ డిపార్ట్మెంట్ అమెరికా సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంస్థ ఏం చేసిందంటే ఈ యొక్క యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హ్యాస్ టేకెన్ ద వర్డ్ చెవోన్ ఫర్ ద యంగ్ గోట్ యొక్క మాంసాన్ని చెవోన్గా నిర్ధారణ చేసుకోవడం లేదా ఆ టర్మ్ని తీసుకురావడం అనేది పాపులరైజ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1928 సో ఓకేనా సో దాని ఆధారంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క యుఎస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని చెవోన్ అనేటటువంటి దాన్ని ఏం చేస్తారు యంగ్ గోట్ యొక్క ఓకేనా యంగ్ లేత మేక యొక్క మాంసం కాప్రా అంటాం కదా సో ఆ పర్టికులర్ కాప్రా యొక్క మాంసాన్ని ప్రత్యేకించి మనం ఇక్కడ చెవోన్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి తక్కువ ఎరుపు వర్ణంలో ఉంటుంది సో చెవోన్కి సంబంధించి తీసుకుంటే తక్కువ ఎరుపు రంగు ఉంటుంది నెక్స్ట్ తర్వాత క్వాలిటీ మనం చూసుకున్నప్పుడు కొవ్వు పదార్థం కూడా చాలా తక్కువ ఉంటుంది కొవ్వు పరిమాణము తక్కువగా ఉంటుంది కొవ్వు పరిమాణం తక్కువతో పాటు మూత్రపిండాలపై కొవ్వు అనేటటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది ఇలా మూత్రపిండాలపై కొవ్వు తక్కువగా ఉండడం అనేటటువంటిది కూడా ఎందులో కనిపించే లక్షణము మూత్రపిండాలపై కొవ్వు తక్కువగా ఉండడం అనేటటువంటిది చెవోన్ మటన్కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో యంగ్ గోట్ యొక్క మటన్నే చెవోన్ అంటారు ద టర్మ్ చెవోన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్ పాపులరైజ్డ్ బై ద యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద ఇయర్ 1928 రైట్ సో 6 to 9 months లోపల ఉన్నటువంటి వీటిని మాంసంగా వినియోగిస్తే అప్పుడు మనం దాన్ని చెవోన్ అనే పేరుతో పిలుస్తాం క్లియర్ సో విత్ దిస్ బీఫ్ తర్వాత లేత బీఫ్కి సంబంధించి కావచ్చు మటను లేత మటన్కు సంబంధించి కావచ్చు అయిపోయింది ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఉపయోగించేటటువంటి మరొకటే దట్ ఈస్ నథింగ్ బట్ చెవ్లైన్ ఈ చెవ్లైన్ అంటే అర్థము చెవ్లైన్ అంటే ఇది దీని యొక్క గుర్రము యొక్క మాంసాన్ని చెవ్లైన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఓకేనా సో గుర్రము యొక్క మాంసం తీసుకుంటే ఇది మిగతా జంతువుల మాంసంతో పోల్చినప్పుడు కొంత డిఫరెంట్గా ఉండడం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఓకేనా సో గుర్రము యొక్క మాంసాన్ని ఏమంటాం చెవ్లైన్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు ఓకేనా సో చెవ్లైన్ గుర్రము యొక్క మాంసాన్ని ఏమంటాం చెవ్లైన్ అనే పేరుతో పిలుస్తారు మరి ఈ గుర్రం మాంసానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద మీట్ ఆఫ్ ద హార్స్ తీసుకుంటే ఇక్కడ ఇది మిగతా మాంసాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది ఎలా అంటే గుర్రపు మాంసం అనేది ముదురు ఎరుపు వర్ణంలో ఉండడం సర్వసాధారణ లక్షణం డార్క్ రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది ముదురు ఎరుపు వర్ణం సో ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉండడం గుర్రపు మాంసం యొక్క విశిష్ట లక్షణం తర్వాత ఇది తీయటి వాసనను కలిగి ఉంటుంది సో స్వీట్ స్మెల్ అనేటటువంటిది మనకు వస్తుంది తీయటి వాసన స్వీట్ స్మెల్ అనేటటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఈ మాంసము గాలికి సోకినప్పుడు నీలి గోధుమ వర్ణంలోకి ఓకేనా సో గాలికి సోకినప్పుడు నీలి గోధుమ వర్ణంలోకి సో లైట్ బ్రౌన్ కలర్లోకి మారడం అనేటటువంటిది నీలి గోధుమ వర్ణంలోకి మారడం జరుగుతుంది ఎప్పుడు గాలి సోకితే సో గాలి సోకితే వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ సో ఇట్ విల్ బి ఇట్ టర్న్స్ ఇన్ టు లైట్ బ్రౌనిష్ నేచర్ అనమాట అలాంటి లక్షణము గుర్రపు మాంసానికి ఉండేటటువంటి ఒక విశిష్ట లక్షణం తర్వాత ఈ జంతువు యొక్క మాంసం యొక్క మజ్జ బోన్ మ్యారో మజ్జ ఎలా ఉంటుందంటే ఆయిలీగా ఉంటుంది ఓకేనా మజ్జ ఆయిలీగా ఉండడం మరొక లక్షణం ఎక్కువగా ఆయిల్ అనేటటువంటిది మనకు ఈ యొక్క మజ్జలో కనిపిస్తుంది సో దట్స్ వాట్ ఆయిలీ బోన్ మ్యారో ఈజ్ ఫౌండ్ ఇన్ ద మీట్ ఆఫ్ ద చెవ్లైన్ నెక్స్ట్ ఈ కండర పోగుల మధ్య కొవ్వు అంటే మార్బ్లింగ్ అనేటటువంటిది ఇక్కడ ఉండదు సో మార్బ్లింగ్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపించదు కండర పోగుల మధ్య కొవ్వు అనేటటువంటిది పెద్దగా ఉండదు సో అది
గుర్రపు మాంసానికి ఉండేటటువంటి మరొక విశిష్టమైనటువంటి లక్షణం, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ చేవ్లైన్, ద మటన్ ఆఫ్ ద హార్స్, రైట్? సో ఇవి ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు వివిధ జంతువులకు సంబంధించి. ఇక తరువాత మనకుండేటటువంటి మరొక మాంసమే పోర్క్. పంది మాంసాన్ని ఏమని పిలుస్తాం? పోర్క్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఒక పోర్క్ పరంగా చూసుకున్నప్పుడు పంది మాంసం అనేటటువంటిది మిగతా మాంసాలతో పోలిస్తే కొవ్వు పరిమాణాన్ని ఎక్కువగా కలిగి ఉండడము, తర్వాత మాంస పరంగా చూసుకున్నప్పుడు పైన ఉన్నటువంటి చర్మం అంతా కూడా కొవ్వును అధికంగా కలిగి ఉంటుంది కాబట్టి మాంసపు ముక్కలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఓకేనా? ఖచ్చితంగా ఈ కండర పోగుల మధ్య కొవ్వు పరిమాణం అనేటటువంటిది తెలుపు వర్ణంలో ఉండడం అనేది మరొక విశిష్ట లక్షణంగా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇది పోర్కుకు సంబంధంగా ఉండేటటువంటి అంశాలు. ఇక భౌతిక పరమైనటువంటి పద్ధతులకు సంబంధించి మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఉండేటటువంటిది ఏంటి? రసాయన పద్ధతులు, కెమికల్ మెథడ్స్. మరి ఈ యొక్క కెమికల్ మెథడ్స్కి వస్తే వివిధ రకాల రసాయనాలను ఉపయోగించి కూడా ఏం చేయొచ్చు? మనము జంతువుల యొక్క మాంసమును నిర్ధారణ చేసుకోవడం కావచ్చు, దానిలో ఉన్నటువంటి క్వాలిటీని మనం పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా కొవ్వు కంటెంట్, ద అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ యొక్క లెవెల్స్ను మనం ఐడెంటిఫై చేయడం ద్వారా, దీనికి సంబంధించి అయోడిన్ వాల్యూను, తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటటువంటి అంశాలను ప్రత్యేకించి పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ రసాయన పద్ధతులకు సంబంధంగా ఉన్నటువంటి అంశాలను గనక మీరు తీసుకుంటే ఇక్కడ కంప్లీట్గా మనకు దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి కెమికల్ టెస్ట్ ఆఫ్ ద కన్సిస్ట్, దేనికి సంబంధించి మనం యొక్క రసాయన పద్ధతులను ఉపయోగిస్తాం? ద కంటెంట్ ఆఫ్ గ్లైకోజన్ ఇన్ ద ఫ్లెష్. సో గ్లైకోజన్ అనేటటువంటిది జంతువులలో నిల్వ ఆహార పదార్థంగా ఉంటుంది, రైట్? ద రిజర్వ్ ఫుడ్ ఇన్ యానిమల్స్ ఈజ్ గ్లైకోజన్. అదే మొక్కలలో అయితే స్టార్చ్, పిండి పదార్థం ఉంటుంది. మరి ఇక్కడ ఈ గ్లైకోజన్కు సంబంధించినటువంటి కంటెంట్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత ద పర్సంటేజ్ ఆఫ్ లినోలిక్ యాసిడ్ ఇన్ ద ఫ్యాట్. సో లినోలిక్ యాసిడ్, సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. తర్వాత ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫ్యాట్. ఓకే, ద అమౌంట్ ఆఫ్ అయోడిన్ అబ్జార్బ్డ్ బై అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫ్యాట్. ఇక్కడ కెమికల్ మెథడ్స్లో కూడా ఎక్కువ పాపులర్గా ఉండేటటువంటి టెస్ట్లు తీసుకుంటే ద కంటెంట్ ఆఫ్ ద గ్లైకోజన్ ఇన్ ద ఫ్లెష్, నెక్స్ట్ ద అయోడిన్ వాల్యూ కానీ, తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫ్యాట్. ఈ మూడింటిని ప్రామాణికంగా తీసుకొని రసాయన పద్ధతుల ద్వారా మనము మాంసాన్ని గుర్తించడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ అయోడిన్ వాల్యూ తీసుకుంటే, లేదా ఫస్ట్ గ్లైకోజన్కు సంబంధించి మనం చూసుకున్నప్పుడు, ద హార్స్ ఫ్లెష్ ఈజ్ రిచర్ దాన్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ ఫుడ్ యానిమల్స్ ఇన్ గ్లైకోజన్. ఓకేనా? అంటే చేవ్లైన్ అనేటటువంటి మాంసం, గుర్రము యొక్క మాంసము మిగిలినటువంటి జంతువులతో పోలిస్తే గ్లైకోజన్ వాల్యూను అత్యధికంగా కలిగి ఉంటుంది. ఓకే, సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ అంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేకుండా హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ గ్లైకోజన్ నిల్వ అనేది మనకు గుర్రపు మాంసంలో కనిపిస్తుంది, రైట్? సో వాల్యూస్ కనుక మనం తీసుకుంటే హార్స్ 0.5 to 1% ఉంటే, ఏది హార్స్ మాంసంలో, బీఫ్ కానీ పోర్క్ అండ్ మటన్లో, అసలు పోర్క్ అండ్ మటన్లో అయితే నిల్ అవుతుంది, బీఫ్లో 0.0 to 0.5% మనకు కనిపిస్తుంది. సో 0.0 to 0.5 వచ్చేసి బీఫ్లో కనబడితే, ఓకేనా, హార్స్కి వచ్చినప్పుడు ఎంత ఉంటుంది? 0.5 to 1%గా మనకు ఉంటుంది. అంటే హయ్యెస్ట్ వాల్యూగా ఎవరికి ఉంటుందంటే గ్లైకోజన్లో దీనికి సంబంధించి హార్స్ మీట్కి మనకు కనబడుతుంది. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి టెస్ట్ పరంగా చూసుకున్నప్పుడు, ద ఫ్లెష్ షుడ్ బి టెస్టెడ్ ఫర్ ద కంటెంట్ ఆఫ్ గ్లైకోజన్ సూన్ ఆఫ్టర్ ద స్లాటర్ యాజ్ ఇట్ డిసపియర్స్ ఫ్రమ్ ద ఫ్లెష్ క్విక్లీ. సో ఎప్పుడైతే మనం మాంసాన్ని కోసామో ఆ వెంటనే ఈ యొక్క గ్లైకోజన్ కోసం మనం టెస్ట్ చేయాలి, తప్ప కొంత టైం సమయం గడిచినప్పుడు మనం అనుకున్నటువంటి టెస్ట్ నిర్ధారణ చేయడానికి వీలు కాదు, రైట్? దెన్ లివర్ ఆఫ్ ఆల్ ఫుడ్ యానిమల్స్ ఎస్పెషల్లీ పిగ్ లివర్ కంటైన్స్ మోర్ గ్లైకోజన్ వెన్ దే ఆర్ యూజ్డ్ ఇన్ సాసేజ్ మేకింగ్, ఇట్ గివ్స్ హై పర్సంటేజ్. సో కేర్ మస్ట్ బి టేకన్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. సో ఒకవేళ వాళ్ళు మనకు చూపించేటప్పుడు ఎవరైనా, అంటే దానికి సంబంధించి క్వాలిటీ కోసం, పిగ్కి సంబంధించి ముఖ్యంగా పోర్క్లో కనుక లివర్ తీసుకుంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి మనకు రిజల్ట్ కనుక చూపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ లివర్ బేస్డ్గా మాత్రం తీసుకుంటే మాత్రం ఓకే, బట్ లివర్ వాల్యూ అయితేనేమో గ్లైకోజన్ విలువ ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా పార్ట్లో ఎక్కడ కూడా మనకు రాదు. సో కాబట్టి అక్కడ మనము మోసపోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో కాబట్టి ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వాల్యూస్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్
ఇమీడియట్లీ ఆఫ్టర్ ద స్లాటరింగ్ ఓకే వీ హ్యావ్ టు టెస్ట్ ఫర్ దిస్ గ్లైకోజన్. అది డిఫెక్ట్ ఇక్కడ. ఇక నెక్స్ట్ తర్వాత మనం చూసుకుంటే అయోడిన్ వాల్యూ. సో ఎస్టిమేషన్ ఆఫ్ అయోడిన్ వాల్యూ ఈజ్ ఎ వాల్యుబుల్ టెస్ట్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ హార్స్ ఫ్యాట్. సో అయోడిన్ వాల్యూ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ అయోడిన్ అబ్జార్బ్డ్ బై ద అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ప్రజెంట్ ఇన్ ద ఫ్యాట్. సో ఈ అయోడిన్ ఏ పరిమాణంలో అయితే ఓకేనా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అబ్జార్బ్ చేసుకోగలదో దాని స్థాయిని బట్టి అయోడిన్ వాల్యూ టెస్ట్ను చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద లెవెల్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో అసంతృప్త క్రొవ్వు ఆమ్లాల స్థాయిని నిర్ధారణ చేసుకోవడంలో ఒక ముఖ్యమైన పరీక్షగా దీన్ని ఉపయోగిస్తారు. గుడ్ ల్యాడ్ హ్యాస్ అయోడిన్ వాల్యూ ఆఫ్ 66 ఉంటుంది, మంచి మాంసం యొక్క లక్షణానికి సంబంధించి ఓకేనా. మరి మిగతా మాంసాలకు సంబంధించి మనం చూసుకుంటే హార్స్ అయితే 71-86 ఉండాలి, ఆక్స్ అయితే అంటే క్యాటిల్ కావచ్చు ఇవన్నీ 38-46 ఉంటుంది, షీప్ అయితే 35-46 ఉంటుంది, పిగ్ అయితే 50-70 దాకా ఉంటుంది ఓకేనా. మరి ఇక్కడ గుడ్ వాల్యూ కనుక తీసుకుంటే 66 వరకు, అంటే అబౌవ్ 60 ఉన్నప్పుడు వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గుడ్ వాల్యూ అయోడిన్ వాల్యూగా మనం చూస్తాము. అందులో మనకు పిగ్గు తర్వాత హార్స్ అనేటటువంటివి బెస్ట్గా మనం చెప్పవచ్చు ఓకేనా. రైట్, సో దిస్ ఈజ్ అయోడిన్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ అనదర్ వాల్యుబుల్ టెస్ట్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ ఫ్యాట్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్ స్పీషీస్, ముఖ్యంగా కొవ్వు యొక్క స్థాయిని నిర్ధారణ చేసుకోవడంలో మరొక టెస్ట్గా మనం ఉపయోగించేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మరి ఇక్కడ ఏం చేస్తారు, ఫ్యాట్ ఈజ్ లిక్విఫైడ్ బై హీట్. సో ఫ్యాట్ని ఏం చేస్తారు, హీట్ చేసి ద్రవరూపంలోకి మార్చుకుంటారు అండ్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఆయిల్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆ తర్వాత దాన్ని ఆయిల్గా కన్వర్ట్ చేసి ఆ ఆయిల్ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఆల్ లిక్విడ్స్ ఇంక్లూడింగ్ ఆయిల్ పొజెస్ ఎ స్పెసిఫిక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఆయిల్కు ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ను మెజర్ చేసినప్పుడు హార్స్లో 53.5 ఉంటే ఆగ్స్ లెస్ దాన్ 40, అంటే ఇక్కడ బీఫ్ పరంగా చూసుకున్నప్పుడు లెస్ దాన్ 40 ఉంటుంది, పిగ్ అయితే నాట్ అబౌవ్ 51.9. సో లెస్ దాన్ 40 ఉంటుంది ఓకేనా. అదే హార్స్కి అయితే 53.5 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మీట్ పరంగా చూసుకున్నప్పుడు హార్స్ మీట్ హ్యాస్ గాట్ హయ్యెస్ట్ వాల్యూస్ అనమాట ఓకేనా. ఇక మెల్టింగ్ పాయింట్ తీసుకుంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఫ్యాట్ వేరీస్ విత్ ద స్పీషీస్ ఆఫ్ ఫుడ్ యానిమల్స్ అండ్ ద కైండ్ ఆఫ్ ఫీడ్. ఎటువంటి ఫుడ్ తింటున్నారనే దాని మీద రీచ్ అయి ఉంటుంది. ఆ మెల్టింగ్ పాయింట్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. అలాగే దీంతోపాటు మయోగ్లోబిన్. మయోగ్లోబిన్ ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ హెమోగ్లోబిన్ ప్రజెంట్ ఇన్ ద మజిల్. సో ద మయోగ్లోబిన్ బీఫ్ పరంగా చూసుకుంటే 0.302% ఉంటుంది, పోర్క్ తీసుకుంటే 0.06-0.40% ఉంటుంది, పౌల్ట్రీ తీసుకుంటే 0.02-0.18% ఉంటుంది. అంటే ఇక్కడ హయ్యెస్ట్ పరంగా చూసుకున్నప్పుడు బీఫ్ పరంగా మనం చూసుకోవాలి మయోగ్లోబిన్ ఓకే. సో ఇలా వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి మాంసాల యొక్క క్వాలిటీని మనము కెమికల్ టెస్ట్ ద్వారా చూస్తాం. ఇక థర్డ్ ఇంపార్టెంట్ మెథడ్గా మనకు ఉండేటటువంటిది బయాలజికల్ మెథడ్. మరి ఈ యొక్క బయాలజికల్ మెథడ్లో ఏం చేస్తారు, ఇక్కడ జంతువులకు సంబంధించినటువంటి మాంసము యొక్క నాణ్యతను నిర్ధారించుకోవడంలో కానీ లేదా జంతువు మాంసాన్ని గుర్తించడంలో ప్రత్యేకంగా యాంటీసీరంలను ఉపయోగిస్తారు. అలా యాంటీసీరంలను ఉపయోగించి నిర్ధారణ చేసే పద్ధతినే బయాలజికల్ మెథడ్ అంటారు. మరి దీనికోసం ఏం చేస్తారంటే జంతువుల యొక్క ద్రవాలను ఏం చేస్తారు, ఈ కుందేలు యొక్క శరీరంలోకి ఎక్కిస్తారు. అప్పుడు కుందేలు శరీరం ఏం చేస్తుంది, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ను తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్తో కూడుకున్నటువంటి సీరమ్ను కలెక్ట్ చేసి ఓకేనా ఏ జంతువు యొక్క మాంసాన్ని మనం గుర్తించాలనుకుంటున్నామో దానికి ఈ యొక్క సీరమ్ను కలపడం జరుగుతుంది. దానికోసం ఏం చేస్తారు, జంతు మాంసాన్ని బాగా నలిపి బాగా మెత్తగా చేసుకొని దానికి ఈ యొక్క సీరమ్ను యాంటీ సీరమ్ను యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకు రిజల్ట్ పాజిటివ్గా వచ్చినప్పుడు ఆ మాంసంగా నిర్ధారణ చేయడం, కానీ మనం దాంతో టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి మార్పు జరగకపోతే అది నెగటివ్గా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా వివిధ జంతువులకు సంబంధించినటువంటి మాంసాలను గుర్తించడంలో బయాలజికల్ మెథడ్స్లో యాంటీసీరమ్ను ఉపయోగిస్తారు. ఇక్కడ ఉపయోగించే యాంటీసీరముల యొక్క మేకింగ్ జంతువుల ద్రవాలను ఏం చేస్తారు, కుందేలు శరీరంలోకి ఎక్కించడం ద్వారా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయించి వాటిని కలెక్ట్ చేసి వివిధ జంతువులకు సంబంధించి వీటిని వినియోగించడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ద బయాలజికల్ మెథడ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ద మీట్. సో జీవ సంబంధ పద్ధతిగా మనం దీనిని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది ఓకేనా. రైట్, ఇది ఇక్కడ మనం తీసుకుంటే వివిధ రకాల మాంసాలను గుర్తించడంలో
మనకు ఉండేటటువంటి వివిధ రకాల పద్ధతులు మరి మనకు ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి అత్యధిక పోస్టులతో కూడినటువంటి ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరంగా నాణ్యమైనటువంటి వీడియో క్లాసెస్ను తన యొక్క ఆన్లైన్ యాప్ ద్వారా ఎస్ఎండ్ఎస్ మీకు అందిస్తూ ఉంది. సో కాబట్టి మరి ఈ యొక్క యాప్ను పర్చేజ్ చేసి దానికి సంబంధించిన కోర్సును తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో సక్సెస్ను అందుకుంటారని ఆశిస్తూ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ వారి మహాశివరాత్రి సందర్భంగా భారీ ఆఫర్స్ ఫిబ్రవరి 15, 16, 17, 18 కేవలం 4 రోజులు మాత్రమే. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ డిజిటల్ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ వార్డు శానిటేషన్ హార్టికల్చర్ సర్వేయర్ ఏఎన్ఎం అగ్రికల్చర్ సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమ ఫ్యాకల్టీ చే బోధన ఆన్లైన్ వీడియో క్లాసెస్ పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. 10% డిస్కౌంట్ కూపన్ కూడా అవైలబుల్ గా ఉంది విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 1399 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 3 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 తెలుగు మీడియం పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ జేఎల్ పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాజీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలతో 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 జిఎస్ పేపర్ 2 పెడగాగీ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ టిఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ జీకే గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్
తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టిఆర్టీ ఎస్జీటీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్. విద్యా దృక్పథాలు పిఐఇ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ కేవలం 1699 రూపాయలు మాత్రమే. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే.